ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మా ప్రతినిధి పరశురాం ఫేస్ టు ఫేస్. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మా ప్రస్తుతం ఉన్నారు, వారిని అడిగి చెప్పండి ఎలాంటి అంశాలు ముఖ్యంగా ఎన్నికలు ప్రభావితం చేశారు? ప్రజా సంక్షేమ అభివృద్ధి, ప్రధానంగా స్త్రీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఆర్మూర్ చరిత్రలో రెండోసారి ఎమ్మెల్యే ఎవరు, అంటే రెండోసారి ఎమ్మెల్యే గెలిపించారు. అత్యధిక మెజార్టీ 30 మెజార్టీతో గెలిపించారు. అది చరిత్రలో ఇప్పుడు రానంత మేరతో గెలిపించారు. కాబట్టి ప్రజలకు కృతజ్ఞతలు, ప్రజలకు ప్రజాప్రతినిధులందరికీ చేతులెత్తి హృదయపూర్వక ప్రాధాన్యత తెలియజేస్తూ రానున్న రోజుల్లో 24 గంటలు 365 రోజులు జీతగాళ్ళ పనిచేస్తాం ప్రజల కోసం తెలియజేస్తూ, ప్రధానంగా ఇటువైపు ఈ రాజ్యంలోనైతే స్త్రీలు గౌరవించబడతారు, స్త్రీలు సంతోషపడతారు. ఆ రాజ్యం 3 తరాల పాటు వర్ధిల్లుతాన్ని బైబిల్ భగవద్గీత కురాన్లో ఉంటుంది. అదేవిధంగా భూమి కోసం పనిచేసే రాజ్యాలు ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో ఆ రాజ్యంలో 3 తరాల పాటు వర్ధిల్లుతాన్ని చెప్పడం జరిగింది. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటు రైతుల కోసం, అటు మహిళా సంక్షేమ కోసం పనిచేస్తారు. కాబట్టి మరి భారీ మెజార్టీ మాకు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలుసు. ఒకవైపు ప్రధానమంత్రి కూడా వచ్చి ప్రచారం చేశారు, దీని విధంగా దేశ ప్రధాని మోడీ గారు, కాబోయే ప్రధాని చెప్పుకుని రాహుల్ గాంధీ గారు, మరియు 12 మంది కేంద్ర మంత్రులు, 5 మంది ముఖ్యమంత్రులు అని చెప్పుకుని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసిన అటువైపు కౌరవులు, ఇటువైపు పాండవులు, మేము విజయం సాగుతుంది. మొత్తంగా 4.5 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తామని చెప్తూ, మరి 5 ఏళ్ల పాటు కూడా రాష్ట్రంలో అభివృద్ధి ఘటంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. కానీ శ్రోత పరిశ్రమ ఎక్కువ శ్రీ పబ్లిక్ అవుతున్నారు.